ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సివిల్ సప్లైస్ శాఖలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయి అంటూ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి టీం మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే సివిల్ సప్లైస్ శాఖ ఎండీగా ఉన్నటువంటి వీరపాండియన్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ వీరపాండియన్ అనేటువంటి ఐఏఎస్ ఆ శాఖలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ వీరపాండియన్ ఎవరు, అతని ప్రొఫైల్ ఏంటి, అతను ఆ శాఖలో ఎవరెవరి అండతో అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అనేది మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలో ఈయనే వీరపాండియన్ ఐఏఎస్. ఇతను సివిల్ సప్లైస్ శాఖకు 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎండీగా పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిన తరువాత వీరపాండియన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పటికీ ఆయన తన బలాన్ని ఉపయోగించి, తన పలుకుబడిని ఉపయోగించి మళ్ళీ ఆ పదవిలోకి వచ్చాడు. ఆ పదవిలోని కొనసాగుతూనే అదే శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారుల అండదండలతో ఇతను భారీగా అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అధికారులు ఎవరు, అసలు ఈ వీరపాండియన్ ఏమేం చేశారనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వీర దోపిడీ గ్యాంగ్ పంచతంత్రం, పౌర సరఫరాల సంస్థలో దోపిడీ పర్వం, సొంత సంస్థల ఎండీ ఇష్టారాజ్యం. పౌర సరఫరాల సంస్థ తన సొంత సంస్థని వీరపాండియన్ భావించాడు. ఆయన ఇష్టారాజ్యంగా ఆ శాఖలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ మనకైతే సమాచారం అందుతుంది. జగన్ భక్తులతో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నింపేసినటువంటి వీరపాండియన్, ఈ వీరపాండియన్ గారు గతంలో ఈ సివిల్ సప్లైస్ శాఖకి ఎండీగా పనిచేసినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అండదండలు వీరపాండియన్కి మెండుగా ఉండేయని, జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జగన్మోహన్ రెడ్డి భక్తులనే ఆయన నింపేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నెక్స్ట్, 5గురు మేనేజర్లతో పెత్తనం, సంస్థ సర్వనాశనం. సో ఈ వీరపాండియన్ కింద అతనికి తొత్తులుగా పనిచేసేటువంటి కొంతమంది మేనేజర్లతో ఆయన ఆ శాఖలో పెత్తనం చేయించేవారు. ఆ సంస్థ అలాగే ఆ శాఖని సర్వనాశనం చేశారు అన్నట్లుగా ఈ సారాంశంగా మనం భావించవచ్చు. రేషన్ సరఫరా వాహనాల కారణంగా 1,500 కోట్ల నష్టం. జగన్మోహన్ రెడ్డి ఆ పాలనలో రేషన్ సరఫరా చేసేందుకు కొన్ని వాహనాలను కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలోనే వాటి మెయింటెనెన్స్కి ఇప్పుడు కూడా భారీగా ఈయన ఎండీగా ఉన్న నేపథ్యంలోనే భారీగా అవకతవకలకు పాల్పడ్డారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,500 కోట్ల రూపాయల నష్టం చేకూరింది. సార్టెక్స్ బియ్యం పేరుతో ఏటా 240 కోట్లు వెనకేసుకునేవారట. సార్టెక్స్ బియ్యం అంటే నూక బియ్యం ఏ అయితే ఉంటాయో ఆ నూక బియ్యం పేరుతో ప్రతి ఏడాది ఈ సివిల్ సప్లైస్ శాఖలో 240 కోట్లకు పైగా అవినీతి జరిగేది అంటూ మనం దీన్ని గ్రహించవచ్చు. టెండర్ విలువ 100 కోట్లు దాటితే న్యాయ సమీక్ష చేయాలి. ఈ నేపథ్యంలోనే టెండర్ విలువ 100 కోట్లు దాటకుండా బినామీ కంపెనీలతో కొన్ని కొన్ని చిన్న చిన్న టెండర్లను కూడా వేయించేసేవారు. అలా అవకతవకలకు పాల్పడ్డారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. లీగల్ రివ్యూకు భయపడి టెండర్లను విడగొట్టి 100 కోట్లు దాటకుండా చేసినటువంటి వీరపాండియన్. మనం ఇప్పుడే మాట్లాడుకున్నట్లుగా 100 కోట్లు కనుక దాటితే ఒక టెండర్ విలువ, దాని మీద న్యాయ సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈయన తెలివితేటలన్నింటినీ కూడా ఉపయోగించి లీగల్ రివ్యూకు భయపడి టెండర్లను విడగొట్టి మరి, అంటే 100 కోట్ల రూపాయల టెండర్ ఏదైతే ఉందో దాన్ని విడగొట్టి మరి 100 కోట్లు దాటకుండా చేశారు వీరపాండ్యన్ అంటూ కూడా మనం దీని ద్వారా గ్రహించవచ్చు.
లీగల్ ఒపీనియన్ శాఖతో సీనియారిటీ లిస్ట్ లేట్ చేస్తున్నటువంటి వీరపాండ్యన్. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అప్పుడే మనం సీనియారిటీని బట్టి లిస్ట్ ఇవ్వాలి అంటూ దాన్ని లేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వీరపాండ్యన్ అంటూ కూడా దీన్ని సారాంశంగా మనం తీసుకోవచ్చు. ధాన్యం సేకరణ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ గుమ్మల్ల శిరీషపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా కొంతమంది అంటే వీరపాండ్యనికి తొత్తులుగా పనిచేసేటువంటి కొంతమంది మేనేజర్లను ఆ శాఖలో ఆయన కేటాయించారు. ఆ మేనేజర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అలాగే ఈ వీరపాండ్యనికి తొత్తులుగా పనిచేసేవారు అనేటువంటి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. అలాగే ధాన్యం సేకరణ విషయంలో ప్రొక్యూర్మెంట్ మేనేజర్ గుమ్మల్ల శిరీష మీద అవినీతి ఆరోపణలు అయితే గుప్పుమన్నాయి గతంలో. 24,000 టన్నుల నాసి రకం కందిపప్పు కొన్న శిరీష. మనం ఈ సివిల్ సప్లై శాఖలో రేషన్ అయితేనేమి, కందిపప్పు అయితేనేమి, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ధరకి అంటే మార్కెట్ వాల్యూ కంటే కూడా ఎక్కువ ధరకి కొనుగోలు చేసేవాళ్ళు వీరు. అది భారీగా ఆ అంశాల్లో అవినీతి జరిగింది, కుంభకోణాలు జరిగాయి అంటూ కూడా వీరి మీద శిరీష మీద అయితే భారీగా ఆరోపణలు ఉన్నాయి. కేజీకి 10 రూపాయలు చొప్పున 24 కోట్ల కమిషన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కందిపప్పుకి కేజీకి 10 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా 24 కోట్లు ఆవిడ కమిషన్ రూపంలో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై 100 కోట్ల స్వాహ. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ వీరపాండ్యన్ ఎవరైతే ఉన్నారో ఆయన రైస్ మిల్లర్లతో అలాగే రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయనతో కుమ్మక్కయ్యి 100 కోట్లు స్వాహా చేసినట్లుగా ఈ స్లైడ్ మనకి తెలియజేస్తుంది. నెల్లూరు కేసు నుంచి తప్పించుకోవడానికి కోటి లంచం. ఆ శిరీష ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద భారీగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఆవిడ మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇదొక ఆరోపణ. నెల్లూరు కేసు నుంచి ఆవిడ తప్పించుకునేందుకు 1 కోటి రూపాయలు లంచం డిమాండ్ చేసి 1 కోటి రూపాయలు లంచం ఇచ్చేందుకు ఆవిడ ప్రయత్నం చేశారు అన్నట్లుగా ఆవిడ మీద ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో శిరీష్కి అయితే కీలక పదవి ఉంది. దాని వెనక కారణం జగన్మోహన్ రెడ్డి అన్నదండ్రులు ఆవిడకి మెండుగా ఉన్నాయి అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే గతంలో విశ్లేషణ అందజేశారు. సివిల్ సప్లైస్ సంస్థ నెల్లూరు శాఖలో 350 కోట్ల కుంభకోణం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ సివిల్ సప్లైస్ శాఖలో ఈ వీరపాండ్యానికి సంబంధించినటువంటి వీర విధేయులు కొంతమంది ఉంటారు. వారు ఒక్కొక్క జిల్లాలో కొంతమంది ఉన్నారు. నెల్లూరు జిల్లాలో సివిల్ సప్లైస్ సంస్థలో 350 కోట్లకు పైగా కుంభకోణం అయితే వీరు చేశారు. స్కామ్లో కాకినాడ చిత్తూరుకు చెందినటువంటి కీలక వైసీపీ నాయకుల పాత్ర కూడా ఉంది. కాకినాడ అంటే ద్వారంపూడి చంద్రశేఖరరావు గారి అన్న సోదరుని పాత్ర కూడా దీంట్లో ఉందన్నట్లుగా గతంలో కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. ఏసీబీ విచారణకు రికమెండ్ చేసిన నెల్లూరు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ. సో అసలు సివిల్ సప్లైస్ శాఖలో నెల్లూరులో 350 కోట్ల పైగా స్కామ్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు రికమెండ్ చేశారు నెల్లూరు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ గారు. నెల్లూరు స్కామ్ విచారణను ప్రభావితం చేసినటువంటి వీరపాండ్యన్. సో వీరపాండ్యన్కి వీర విధేయురాలుగా ఉన్నటువంటి శిరీషను ఆ కేసు నుంచి తప్పించేందుకు ఈయన ఆ విచారణను ప్రభావితం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఏసీబీని పౌర సరఫరాల సంస్థ హెడ్ ఆఫీస్ వరకు రాకుండా చక్రం తిప్పినటువంటి వీరపాండ్యన్. మనం ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నట్లుగా నెల్లూరు జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ గారు నెల్లూరులో ఉన్నటువంటి ఆఫీసులో అంటే సివిల్ సప్లైస్ శాఖలో 350 కోట్లకు పైగా శిరీష గారు కుంభకోణం చేశారు అంటూ యాక్షన్ తీసుకోమని ఆయన ఏసీబీకి సూచించినటువంటి నేపథ్యంలోనే ఏసీబీని పౌర సరఫరాల సంస్థ హెడ్ ఆఫీస్ వరకు రాకుండా వీరపాండ్యన్ గారు గతంలో చక్రం తిప్పారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఫైనాన్స్ మేనేజర్ నాగసుధపై ఎంక్వైరీ జరగకుండా తెర వెనుక తతంగం. ఇప్పుడు ఏసీబీ వారు ఏదైనా ఎంక్వైరీ చేస్తే తీగలాగితే వీరి డొంకెక్కడ కదులుతుందో అనే ఉద్దేశంతోనే వీరపాండ్యన్ ఇటువంటివన్నీ కూడా మేనేజ్ చేసేవాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఇతని మీద ఉన్నాయి. గతంలో ఏ జిల్లాకి సంబంధించిన కొనుగోళ్లకు ఆ జిల్లాలోనే చెల్లింపులు ఉండేవి.
గతంలో ఏ జిల్లాకి సంబంధించిన కొనుగోళ్లకు ఆ జిల్లాలోనే చెల్లింపులు జరిగాయి. వీరపాండ్యన్ ఎండీగా వచ్చాక హెడ్ ఆఫీస్ నుంచే మొత్తం చెల్లింపులు. సో గతంలో అంటే అసలు వీరపాండ్యన్ ఈ పదవిలోకి రాకముందు ఏ జిల్లాకి సంబంధించినటువంటి కొనుగోళ్లకు ఆ జిల్లాలోనే చెల్లింపులు జరిగాయి. కానీ ఈ పదవిలోకి ఎప్పుడైతే వీరపాండ్యన్ వచ్చాడో ఎండీగా వచ్చాక హెడ్ ఆఫీస్ నుంచే మొత్తం చెల్లింపులు చేసేవారు. అలాగే అవినీతిని సెంట్రలైజ్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఈ వీరపాండ్యన్ మీద ఉన్నాయి. రిటైర్డ్ అధికారులను తొలగించాలని కూటమి ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ శాఖల నుంచి తొలగించారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ అధికారి శ్రీనివాస్ను చీఫ్ ఆడిట్ అండ్ అకౌంట్ ఆఫీసర్గా కొనసాగించిన వీరపాండ్యన్, రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొనసాగించకండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ రిటైర్డ్ అధికారి శ్రీనివాస్ను చీఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా వీరపాండ్యన్ గారు కొనసాగించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. చీఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పేషీలో అడ్మిన్ అసిస్టెంట్ రాజేంద్ర కుమార్ చేతివాటం చూపించారు. వసూళ్ల కోసమే రాజేంద్ర కుమార్ను నియమించుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ భోగాపురం సమీపంలో 4 కోట్ల స్థలం కొనుగోలు చేసినటువంటి రాజేంద్ర కుమార్, సో వీరు చేసినటువంటి అవినీతి అవకతవకలతో సంపాదించి కూడబెట్టినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముతో రాజేంద్ర కుమార్ గారు 4 కోట్ల స్థలం ఆయన భోగాపురం సమీపంలో కొనుగోలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. రాజేంద్ర కుమార్ అవినీతి కళ్ళ ముందు కనిపిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు మాత్రం శూన్యమే, ఎందుకంటే దాంట్లో ఓటర్లు వీరపాండ్యానికి కూడా వెళ్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. 6 ఏళ్ల నుంచి పౌర సరఫరాల సంస్థలో పాతుకుపోయిన రాజేంద్ర కుమార్, ఇంకా ఈ వీరపాండ్యన్ గారు ఈ పౌర సరఫరాల సంస్థ ఎండీగా వచ్చి 3 సంవత్సరాలే, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు 6 ఏళ్ల నుంచి అదే సంస్థలో పాతుకుపోయి ఉన్నారంట. ఇంకా ఆయన ఎంత సంపాదించుంటారనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. 1 జూలై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ నుంచి విశాఖకు రాజేంద్ర బదిలీ ఉత్తర్వులు. సో 1వ తేదీన అంటే గడిచినటువంటి నెల 1వ తేదీన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ నుంచి విశాఖకు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బదిలీ చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15 జూలై మళ్ళీ హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన రాజేంద్ర, చూడండి అంటే రాజేంద్ర గారు ఆయన పలుకుబడిని ఎంత ఉపయోగించారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 1వ తేదీన ఆయన్ని సివిల్ సప్లైస్ శాఖ నుంచి బదిలీ చేస్తూ విశాఖకు పంపించారు. కానీ 15 జూలైన మళ్ళీ హెడ్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అయిన రాజేంద్ర, అంటే 15 రోజుల్లోనే మళ్ళీ ఆయన హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నెక్స్ట్ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిన సమయంలో విజయవాడలోనే నిధులు, అంటే 1వ తేదీ నుంచి రాజేంద్ర గారు విశాఖలో విధులు నిర్వహించాలి. కానీ వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ఆయన విజయవాడలోనే విధులు నిర్వహించారు. పౌర సరఫరాల సంస్థ అడ్మిన్ మేనేజర్ శివపార్వతి సహకారంతో రాజేంద్ర ట్రాన్స్ఫర్ నాటకం. సో ఈ పౌర సరఫరాల సంస్థ అడ్మిన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో శివపార్వతి గారు వారి సహాయ సహకారాలతోనే రాజేంద్ర ట్రాన్స్ఫర్ నాటకం అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రాజేంద్ర నాటకం బయటపడుతుంది. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డితో కుమ్మక్కు. సో ఈ వీరపాండ్యన్ గారు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అయినటువంటి ద్వారంపూడి వీరభద్రారెడ్డితో కుమ్మక్కు అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. నాణ్యత లేని బియ్యం కొనుగోలు చేసి సంస్థకు పేద ప్రజలకు ఈ వీరపాండ్యన్ గారు అన్యాయం చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకొని క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ శ్రీలక్ష్మి, అసలు యాక్చువల్గా ఈ పౌర సరఫరాల శాఖ ఏదైతే నిత్యావసర ధరలను కొనుగోలు చేస్తుందో ప్రజలకు పంపిణీ చేసేందుకు, వాటిని క్వాలిటీ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ శ్రీలక్ష్మి గారికి ఉంది. కానీ ఆవిడ నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండానే క్వాలిటీ చెక్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆవిడ మీద ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు గోదాములు లీజు. సో
అసలు నిబంధనలు కొన్ని ఉంటాయి, ఆ నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించేశారు. ఉల్లంఘించి ఆ శాఖలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు. గోడౌన్స్ మేనేజర్ తులసి సహకారంతో మాజీ మంత్రికి లబ్ధి చేసే నిర్ణయాలు. సో ఈ వీరపాండ్యన్ గారి టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే మహిళలే ఉన్నారు. వీరపాండ్యన్ గారి టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తం కూడా మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మహిళలే ఆ టీంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు. వారు వీరపాండ్యానికి ఈ అవినీతి అవకతవకల విషయంలో సహకారాలు అందజేశారు అన్నట్లుగా వారి మీద కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. సొంత కోటరీతో సంస్థను నష్టాల పాలు చేస్తున్నారని విమర్శలు. వీరపాండ్యన్ను సెర్పు సీఈఓగా బదిలీ చేసిన కూటమి ప్రభుత్వం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా వీరపాండ్యన్ మీద రకరకాల ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీరపాండ్యన్ను సెర్పు సీఈఓగా బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఒక మంత్రి అండతో మళ్ళీ పౌర సరఫరాల సంస్థలో తిష్ట. ఇప్పుడు ఒక మంత్రి అండదండలు ఈ వీరపాండ్యన్కు మెండుగా ఉన్నాయని, గతంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు ఈ వీరపాండ్యన్కి ఎలా మెండుగా ఉండేయో, ఇప్పుడు ఒక మంత్రి అండదండలు ఈ వీరపాండ్యన్కి మెండుగా ఉన్నాయని, ఆ మంత్రి అండతోనే మళ్ళీ పౌర సరఫరాల సంస్థలో ఆయన తిష్ట వేశారు. 10 రోజుల్లోనే పౌర సరఫరాల సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు. అది 10 రోజుల్లోనే ఆ శాఖ అదనపు బాధ్యతలు తీసుకుంటూ ఈయన మళ్ళీ అదే శాఖకు వచ్చారు. బియ్యం కందిపప్పు చక్కెర టెండర్లలో భారీగా గోల్మాల్. 4 రోజుల్లోనే అనేక అవకతవకలు బయటపెట్టినటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్. 4 రోజుల్లోనే నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అసలు 4 రోజుల్లోనే అనేకమైనటువంటి అవకతవకలు నాదెండ్ల మనోహర్ గారు బయటపెట్టారు ఆ శాఖ మంత్రి. మనం చూసుకున్నట్లయితే బియ్యం కందిపప్పు చక్కెర వీటన్నింటి ఆ టెండర్ల విషయంలో భారీగా కుంభకోణం జరిగింది, భారీగా అవకతవకలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ గారు వాటన్నింటి కూడా బయటపెట్టారు. సంస్థ ఎండీపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు. అంటే వీరపాండ్యన్ గారు 3 సంవత్సరాల నుంచి ఈ శాఖకు ఎండీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శాఖలో జరిగినటువంటి అవినీతి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఆ అవినీతికి అవకతవకలకు గాను వీరపాండ్యన్ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లు అయితే ప్రజల నుంచి వెల్లువెత్తుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే అతని టీం అలాగే జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల అండదండలతో, వైసీపీ ఎమ్మెల్యేల అండదండలతో వీరపాండ్యన్ గారు అలాగే అతని టీం ఈ శాఖలో భారీగా అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన తర్వాత ఇతన్ని వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ అతను తన పలుకుబడిని ఉపయోగించుకొని మళ్ళీ ఇదే శాఖకు ఎండీగా అదనపు బాధ్యతలు అయితే చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు వీరపాండ్యన్ గారు ఈ శాఖలో ఎంతైతే అవినీతి చేశాడో ఆ అవినీతి సొమ్మును మొత్తాన్ని కక్కించాలి, ఆయన మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.